कांग्रेस पार्टी आयना काकलु तिरिगिन बड़ा नेता सुदीर्घ राजकीय अनुभवं तो पाटु ढिल्ली वरकु पलुकुबड़ी उन्न नायकुडु एम्मेल्येगा मंत्रिगा एम्मेल्सीगा प्रजलतो सत्संबंधालुन्न नेता सुमारु मूडु दशाब्दालुगा तन नियोजकवर्गान्नि एलिन नेतकु इप्पुडु कष्टकालं वच्चिंदा कांग्रेस पार्टीलो ओके ओक्कडिगा उन्न आ नायकुडिकि पक्कलो बल्लेम वच्चि चेरिंदा आयनकु व्यतिरेकंगा मरो वर्गं पुरुडु पोसुकुंटुंदा आ जिल्लालो कांग्रेस पार्टी की पेद्द दिक्कुगा उन्ना आ नायकुडेवरु आ बड़ा नेतकु पक्कलो बल्लेम्ला एवरय्यारु असलेंदुकु वाच दिस स्टोरी तेलंगाणा कांग्रेस पार्टी लो आयना काकलु तिरिगिन योधुडु सुदीर्घ राजकीय अनुभवं अतनी सोंतं गल्ली नुंडी ढिल्ली वरकु पलुकुबड़ि उन्न बड़ा नायकुडु इंतकी एवरा बड़ा नेता अनुकुंटुनारा अतने शाबीर अली सुमारु मूडु दशाब्दालुगा तन नियोजकवर्गान्नि एलिन ई बड़ा नेतकु इप्पुडु कष्टकालं वच्चिंदि कामारेड्डी जिल्ला कांग्रेस पार्टीलो अन्नी तानै व्यवहरिस्तोन्न आ नायकुडिकि पक्कलो बल्लेम वच्चि चेरिंदि जिल्लालो आयनकु व्यतिरेकंगा मरो वर्गं वेळ్లునుకుంటోంది उम्मडि आंध्रप्रदेश कांग्रेस राजकीयाल्लो ओ वेलुगु वेलिगारु షబీర్ అలీ युवजन कांग्रेस नेतगा राजकीय अरंगेट्रं चेसिन షబీర్ అలీ अंचलंचलुगा एदिगारु చిన్న వయసులోనే కామారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి పదవిని చేపట్టారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో కీలకమైన విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు 2009 2014 2018 లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు శాసనమండలి ప్రతిపక్ష నేతగా పనిచేశారు ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి షబీర్ అలీ పెద్ద దిక్కుగా ఉన్నారు జిల్లా వ్యవహారాలన్నీ ఆయన కనుసన్నల్లోనే జరుగుతాయి అంటారు కానీ అలాంటి బడా నేతకు కష్టాలు వచ్చాయా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ రాజకీయాలను శాసిస్తున్న షబీర్ అలీకి ప్రస్తుతం మదన్ మోహన్ చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారట తనకంటూ ప్రత్యేక వర్గాన్ని పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది కామారెడ్డి నియోజకవర్గంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బలహీనపడింది చాలా మంది సీనియర్లు షబీర్ అలీ ప్రధాన అనుచరుల్లో కొందరు గత ఎన్నికల సమయంలో టిఆర్ఎస్ పార్టీలోకి జంప్ అయ్యారు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను దెబ్బతీసిందని ఈ వర్గమే అన్న ఆరోపణ కూడా ఉంది షబీర్ అలీతో ఇమడలేకి వారు కాంగ్రెస్ కు కటిఫ్ చెప్పారనేది ప్రచారంలో ఉంది తాజాగా మదన్ మోహన్ లాంటి అసంతృప్తులు పార్టీ మారిన సీనియర్లపై దృష్టి పెట్టారు దీంతో పాటు పార్టీలో ఉన్న నియోజకవర్గ స్థాయి నేతలను చేరదీస్తున్నారు కామారెడ్డి నియోజకవర్గంలో యువ నేతలు ప్రస్తుతం మదన్ వెంట తిరుగుతున్నారు అయితే ఇటీవల జరిగిన జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికల్లో మదన్ మోహన్ వర్గీయుడు గజానన్ పటేల్ విజయం సాధించడం చర్చకు దారి తీసింది జుక్కల్ నియోజకవర్గానికి చెందిన గజానన్ పటేల్ ఏకంగా షబీర్ అలీ తనయుడు ఇలియాస్ ను ఓడించి ఈ పోస్ట్ దక్కించుకున్నారు మొదట్లో షబీర్ అలీ తన కుమారుడు ఇలియాస్ ను జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేయాలని నిర్ణయించారు ఎప్పుడు ఏకగ్రీవంగా జరిగే ఈ ఎంపికకు ఈసారి ఇలియాస్ పేరు ప్రతిపాదిస్తూ పార్టీ హైకమాండ్ కు వర్తమానం పంపారు కానీ మదన్ మోహన్ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు మరికొందరు పోటీదారులు ఉన్నారని ఎన్నిక నిర్వహించాలని ఆయన పట్టుబట్టారు దాంతో ఆన్లైన్ లో పోలింగ్ నిర్వహించారు ఈ వ్యవహారం ఈ ఇద్దరి నేతల మధ్య కోల్డ్ వార్ ను బయటపెట్టేసింది అయితే ఇంతకాలం ఏకచిత్రాధిపత్యం వహించిన షబీర్ అలీ ఈ వర్గపోరును ఎలా ఎదుర్కొంటారో మసకబారుతున్న తన ప్రాభవాన్ని ఎలా కాపాడుకుంటారో చూడాలి